ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. నవరాత్రాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అని అంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి, అంటే ఇవాళటి నుంచి కేవలం 2.5 నెలల కాలంలో, ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం, ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5,000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్కు కూడా 5,000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళందరికీ కూడా సేవాదృక్పథం ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్లకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా, ఈ 4 లక్షల ఉద్యోగాలు కూడా అక్షరాల ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల
గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2 కల్లా పూర్తిగా మరో 160,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మీ పిల్లలే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్ లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇల్లు స్థలం కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా, నవరత్నాల్లోని ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. సరే, పెన్షన్ పథకం సంగతి పక్కన పెట్టేయండి. వాలంటీర్స్ ప్రతి 50 మందికి ఒక వాలంటీర్, అలా 400,000 మంది. ఎందుకండి? ఎమ్మెల్యేస్కి ఓటేసి గెలిపించింది ప్రజలు ఎందుకు? వాళ్ళు తిని పడుకోవడానికా? రమ్మనండి ప్రజల దగ్గరికి, సిన్సియర్గా 24 అవర్స్ వర్క్ చేయండి. పోనీ 24 అవర్స్ కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయమనండి. నెంబర్స్ ఇవ్వండి ప్రజలకి, అందుబాటులో ఉండండి 24 గంటలు. ఎందుకండి? ముక్కు మొహం తెలియని వాలంటీర్స్తో మేమేం చెప్తామండి? మేము ఓటేసింది వాలంటీర్స్కా లేదా ఎమ్మెల్యేస్కా? సరే పెట్టారనుకోండి, మరి మీ ఫ్యాన్స్ అంటున్నారు బడ్జెట్ లేదు, ఏపీ అప్పుల్లో ఉంది, ఎలా? అందుకే కదా పెన్షన్ 250 చేశారు అంటున్నారు. మరి 400,000 మందికి జీతాలు ఎలా ఇస్తారండి? అప్పుడు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక వాలంటీర్స్ అవసరం లేకుండా ఎమ్మెల్యేస్ని సిన్సియర్గా ప్రజల కోసం వర్క్ చేయమనండి, చాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.